కారు పార్టీలో కమలం ప్రకంపనలు పుట్టిస్తోందా టిఆర్ఎస్ టార్గెట్ గా ఈటలు చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత చర్చకు కారణమవుతున్నాయా దీంతో ఎవరు ఉంటారో ఎవరు జంప్ చేస్తారో అన్నదే ఆసక్తికరంగా మారిందా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా సీఎం కేసీఆర్ తో మైండ్ గేమ్ మొదలు పెట్టారా టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేను బీజేపీలో చేర్చుకోవడానికి చాప కింద నిరుణుల పనిచేస్తున్నారా రానున్న ఎన్నికల ముందు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇస్తారా అంటే తాజా పరిణామాలను బట్టి అవును అన్న సమాధానమే వస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇట్ల రాజ్యం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో గతంలో భేటీ అయిన సందర్భంలోనే ఆయనకు ప్రత్యేకంగా చేరుకలపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో ఇట్ల రాజ్యం తరపున ప్రత్యేక స్థానం నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కేసీఆర్ స్వభావం బాగా తెలిసిన వ్యక్తిగా ఈటల రాజంధర్ ఉన్న నేపథ్యంలో ఆయనను కేసీఆర్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ బాగా వాడుకోవాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే ఈటలకు కీలక బాధ్యత అప్పగించింది ఈటల రాజుందర్ టీఆర్ఎస్ పార్టీలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించే వర్గంతో భేటీ అవుతున్నారని సమాచారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులకు ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం పార్టీ మారవని చెప్పిన నాయకులకు మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఇటీల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో కేసీఆర్ నాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్న నాయకులను గుర్తించి వారిని బీజేపీ బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది కారు పార్టీలో ప్రకంపనల్ని సృష్టిస్తోందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు అంతేకాదు మరోపక్క కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నిర్వహిస్తున్న సర్వేలో ఆధారంగా వస్తున్న నివేదికలను బట్టి ఈసారి టికెట్ ఇవ్వడం కష్టమని భావించే సిట్టింగ్లు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది టిఆర్ఎస్ పార్టీలోని సహచరులతో తనకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందని ప్రతి ఒక్కరూ టచ్ లో ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పడం గులాబీ బాస్ పెద్ద షాక్ అని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే ఎన్నికలకు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇక వారందరినీ బీజేపీలో చేర్పించడానికి ఈటల రాజేందర్ మంతనాలు జరుపుతున్నారు అమిత్ షా ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు ఇక ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ చెబుతూ కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్నారు మైండ్ గేమ్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో మైండ్ గేమ్ మొదలు పెట్టారు తనతో ప్రస్తుతం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తాజాగా ఇట్ల రాజేందర్ పేల్చిన బాంబు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని చూస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు అన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అయితే టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ప్రతి జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో ఉండడంతో బీజేపీలో చేరడానికి రెడీ అయింది ఎవరు అన్న దానిపై ప్రతి జిల్లాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇట్ల రాజందర్ రేపిన కలకలం ఇప్పుడు పార్టీ నుండి బయటకు వెళ్లే నేతలెవరు అన్న దానిపై పార్టీ వర్గాలు చర్చకు కారణంగా మారింది టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ బాగా తెలిసిన వ్యక్తిగా ఇట్ల రాజందర్ కేసీఆర్ తో మైండ్ గేమ్ మొదలు పెట్టారు ఇక పార్టీలో చేరికల విషయానికి వస్తే ఎన్నికలకు ముందు ఖచ్చితంగా టీఆర్ఎస్ నుండి కీలక నాయకుల చేరికలుంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు ఈటల రాజంద టిఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది రోజుకో స్టేట్మెంట్ తో కారు పార్టీలో సంచలన సృష్టిస్తున్నారు తనకుండా పాత పరిచయాలతో టిఆర్ఎస్ బీజేపీకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు చేరికల కమిటీ కన్వీనర్ అయిన దగ్గర నుండి టిఆర్ఎస్ టార్గెట్ గానే ఈ రాజకీయం ఉంటుంది పదే పదే గజ్వెల్లో పోటీ చేస్తే కేసీఆర్ ని ఓడిస్తారని చెబుతూ టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అదే సమయంలో టిఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పే కారు నేతల్లో కలవరం పెంచుతున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నాయకులు తమతో టచ్లో ఉన్నారని ప్రస్తుతం మంచి రోజులు లేవని ఈ నెల ఇరవై ఏడు తర్వాత చేరికలు పుంజుకుంటాయని టీఆర్ఎస్లోని సహచరులతో తనకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందని ప్రతి ఒక్కరూ తనతో టచ్లో ఉన్నారని ఈటల బాంబు పేల్చారు అయితే ఇక్కడ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే ఈటల ప్రధాన టార్గెట్ టిఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ని దెబ్బ కొట్టడమే ఈటల లక్ష్యం అందుకే ఆ పార్టీపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు పైగా కేసీఆర్ పై తనలాగా తిరుగుబాటు చేసే